దోచుకున్నాడు. ఎస్, మధ్య తరగతే కాదు పేదవాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జగన్ సంక్షేమ పథకాలు ఒక చేతితో ఇస్తూ ఇంకో చేతితో కరెంటు బిల్లుల్లో బాధపడేస్తున్నాడని ఫీల్ అయ్యారు. మనమే ఇంతకుముందు డిబేట్లు చేసుకున్నాం ఇక్కడ ఈ దోపిడీ ఏంటన్నాడు. అలాంటిది ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాక మీరేం చేస్తారు? పెంచము అని చెప్పారు, వెరీ గుడ్. ఈ కరెంటు ఛార్జీల వరకే వసూలు చేస్తారా? ఈ పేరుతో వాళ్ళు దోచిన దాన్ని కంటిన్యూ చేస్తారా? అది చెప్పట్లేదు కదా. వీళ్ళిద్దరి మధ్య కొట్లాటలో దానికి వీళ్ళ కౌంటర్లు ఇచ్చారు. విద్యుత్ శాఖలో వృద్ధి రేటును కంపేర్ చేస్తున్నారు. చంద్రబాబు గారు అన్నప్పుడు 1.9% ఉంటే జగన్ ఉన్నప్పుడు ఏకంగా 4.7% అని. ఆదాయాన్ని బట్టి ఛార్జీల పేరుతో బాధిన బాధుండు బట్టి వృద్ధి రేటు పెరుగుతుంది, పెరిగింది జగన్ హయాంలో అని అనుకోవాలా? లేదు అంటే ఇంతకుముందు అది లేదు కాబట్టి తగ్గిందని అనుకోవాలా? దాన్ని ఎలా కౌంట్ చేసి చూడాలి? విద్యుత్ ఉత్పత్తి చంద్రబాబు టైంలో కంటే జగన్ టైంలో పెరిగింది. ఎందుకంటే రెండు కొత్తవి వచ్చినాయి, అలాగే కొన్ని కొత్తగా సంస్థలు వచ్చినాయి కాబట్టి. అవును, అది పెరిగింది. వాడకం కూడా అదే స్థాయిలో పెరిగింది. అవును, వాడకం పెరిగింది జగన్ టైంలో చంద్రబాబు టైం కంటే భారీగా పెరిగింది. ఎందుకంటే ఈ ఉచిత పథకాల ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు భారీగా కొనటం మూలంగా ఇవాళ రోజున మీరు ఇందాక అన్నట్టు ప్రతి ఇంట్లో కూలరు, ఏసీను ఏదో ఒకటి వాడుతున్నారు. దానివల్ల వాడకం భారీగా పెరిగింది. ఆ పెరిగినటువంటి కారణంగా ఇప్పుడు జనాలకందరికి కూడా బిల్లులు భారమైనవి. కరెంటు వాడేటప్పుడు మనకేమనిపించదు, బిల్లు చూసినప్పుడు కడుపు రగిలిపోద్ది. కానీ ఎందుకు బిల్లు పెరుగుద్ది?